పవన్కు ఇంతకుమించి గత్యంతరం లేదా? రానున్న ఎన్నికలలో ఏపీని పాలించేది జనసేన ప్రభుత్వమే. సీఎం అవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. పాతికో పరకో సీటు భిక్షం వేస్తే తీసుకోవడానికి సిద్ధంగా లేను. గౌరవప్రదమైన స్థానాలు ఇస్తేనే పొత్తు ఉంటుంది. జన సైనికుల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టను. మనల్ని ఎవడరా ఆపేది? కాస్త అటు ఇటుగా గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్టేట్మెంట్స్లో కొన్ని ఇవి. వేదికపై నుంచి పవన్ ఇవి చెబుతున్నప్పుడు కింద జన సైనికుల ఏలలు, కేకలు, చప్పట్లు. ఈ సమయంలో టీడీపీతో పొత్తు అని ప్రకటించగానే పొత్తులో భాగంగా కనీసం సగం స్థానాలు జనసేన దక్కించుకోవాలి. మరీ కాదు కూడదని చంద్రబాబు కాళ్లు పట్టేసుకుంటే 60 నుండి 70 స్థానాలు తగ్గకుండా తీసుకోవాలి. మరీ కాదనుకుంటే కనీసం 50. వీటితో పాటు 2.5 ఏళ్లు ముఖ్యమంత్రి పీఠం కూడా అడగాలి. సగం కాలం పాటు సీఎం పదవి ఇస్తానంటేనే పొత్తు పెట్టుకోవాలి. మరీ 24 స్థానాలకు 21 స్థానాలకు ఒప్పేసుకోవడం ఏంటి? సిగ్గు సిగ్గు, జనసేన అంటే అంత చిన్నచూప చంద్రబాబుకి. టికెట్ల ప్రకటన అనంతరం కాస్త అటు ఇటుగా వినిపించిన మాటలు ఇవి. కట్ చేస్తే తన పిఠాపురం టికెట్ కాకుండా మిగిలిన 20 స్థానాలలో కూడా జనసేనకు అభ్యర్థులు లేని పరిస్థితి. ఉన్నా కూడా వారిలో గెలిచే సత్తా కానీ నిలిచే సత్తా కానీ లేని పరిస్థితి అన్నట్లుగా ఉందని పవన్ కళ్యాణ్ పరోక్షంగా చెబుతున్న పరిస్థితి. అందుకే పవన్ కళ్యాణ్ 10 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న వారికి కాకుండా గత్యంతరం లేని పరిస్థితులలో పక్క పార్టీల నుంచి పిలిచి జనసేన కండువా కప్పి టికెట్ ఇచ్చుకుని తన వాటాగా వచ్చిన 21 స్థానాలను ఫుల్ఫిల్ చేసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వచ్చి చేరిన అరణి శ్రీనివాసులు వంటి వారితో పాటు టీడీపీ నుంచి వచ్చి చేరిన పులపర్తి ఆంజనేయులకు కూడా టికెట్ ఇచ్చారు. పైగా ఈ 2 నియోజకవర్గాల్లోనూ జనసేనకు బలమైన నేతలే ఉన్నారని చెబుతున్నారు. ఇదే సమయంలో విశాఖ సౌత్లో వంశీకృష్ణ యాదవ్, పాలకొండలో టీడీపీ నేత నిమ్మక జయకృష్ణకే టికెట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. కాకపోతే జనసేన కండువా కప్పిన తరువాతే. గత కొన్ని రోజులుగా కృష్ణా జిల్లాలోని అమనగడ్డ నియోజకవర్గం విషయంలో తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. మచిలీపట్నం ఎంపీ బాలశౌరిని అవనగడ్డకు పంపించి మచిలీపట్నం ఎంపీ టికెట్ వంగవీటి రాధకు ఇస్తారనే ప్రచారం కూడా నడిచింది. అయితే అందుకు బాలశౌరి ఏమాత్రం అంగీకరించకపోవడంతో అవనగడ్డ టికెట్ కూడా టీడీపీకి చెందిన నేతకే ఇవ్వాలని పవన్ ఫిక్స్ అయ్యారట. కాకపోతే ఆయనకు జనసేన కండువా కప్పుతారు. ఇందులో భాగంగా మండలి బుద్ధప్రసాద్ను జనసేనలో చేర్పించుకుని అవనగడ్డ టికెట్ను ఆ విధంగా ఫిల్ చేసేయాలని పవన్ భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే అవనగడ్డలో జన సైనికులు ఎవరూ లేరా అని అంటే అక్కడ పవన్ చేయించుకున్న సర్వేల్లో ఎవరూ బలమైన నేత లేరనే ఫలితం వచ్చిందని. గ్రౌండ్ రియాలిటీ ఇదే అని ఒక కన్క్లూజన్కు వచ్చారట పవన్. దీంతో అన్ని స్థానాలకు అభ్యర్థుల ప్రకటన మమ అనిపించేసి ఇకపాయ ప్రచారాలతో హోరెత్తించబోతున్నారని తెలుస్తోంది. ఈ కారణాలతో విసుగు చెందిన పలువురు జన సైనికులు, కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులతో పాటు కుల మతాలకు అతీతంగా పవన్ని అభిమానించేవారు సైతం ఇంతోటి దానికి సీట్ల సర్దుబాట్లపై చర్చ అంటూ హడావిడి చేయడం ఎందుకు అని ప్రశ్నిస్తుండడం కొసమెరుపు.